నమస్తే నేను సిరి పోసాని కృష్ణమౌళి గారి మీద అయితే కేసు నమోదు చేస్తారు ఇంకా విచారణకు హాజరు కావాలి అనే టైంలో ఇప్పుడు తను ఏంటంటే మనం చూస్తేనేమో ప్రెస్ మీట్ పెట్టి అందరినీ అంటే పార్టీలో క్యాడర్ని పిలిచి పిలిచి మీరెందుకు భయపడుతున్నారో వచ్చి మాట్లాడండి అని చెప్పేసి మాట్లాడిన తనే ఈరోజు మళ్ళీ నేను నా కుటుంబం వల్ల వాళ్ళు నా వల్ల ఇబ్బంది పడుతున్నారు నా పిల్లలు నా వల్ల ఇబ్బంది పడుతున్నారు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను రాజకీయాలకు దూరంగా ఉంటాను ఏ పార్టీ తరఫున వ్యక్తిగా కాదు ఒక ఓటర్గానే మాట్లాడతా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అయితే ఎందుకు ఇలాంటి పరిణామాలను చోటు చేసుకునే అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లాత గారు నమస్కారం మేడం నమస్తే మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి పోసని గారు చూస్తే ఒక మాట మళ్ళీ నిన్న ఒక మాట అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అండ్ ఇప్పుడు ఏంటంటే లోకేష్ గారు కూడా చెప్తున్నారు చిన్న వాటికే ఇంత భయపడిపోతున్నారు ఏంటి అని కూడా తను మాట్లాడడం జరిగింది నిజంగానే వాళ్ళు వాళ్ళు తప్పు చేయకపోతే ఎదుర్కొనేంత ధైర్యం ఉండాలి కదా ఎందుకు మరి భయపడిపోతున్నారు అసలు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కేసులు పెట్టారు ఒక్కొక్కళ్ళ మీద పదిలు ఇరవై కేసులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఐదారు కేసులు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళ మీద షో టీడీపీలో వాళ్ళు యాక్టివ్ మెంబర్ అనుకున్న వాళ్ళందరి మీద కేసులే ఉన్నాయి కేసులు లేని వాళ్ళు లేరు ఇప్పుడు అసెంబ్లీలో కూడా కేసులు లేని వాళ్ళు ఎవరు ఉన్నంటే ఎవరు లేరు అందరి మీద కేసులు ఉన్నాయి ఆ రకంగా ఎమ్మెల్యే క్యాండిడేట్ల మీద కానివ్వండి ఎమ్మెల్యేల మీద కానివ్వండి ఇట్లా అందరి మీద కార్యకర్తల మీద అందరూ ఒకవేళ వాళ్ళ తెలుగుదేశంకి సపోర్టర్స్ అయినా కూడా వాళ్ళ మీద కూడా కేసులే ఆ రకంగా అంతమంది మీద కేసులు పెట్టారు కానీ ఆ కేసులన్నీ కూడా ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఎదుర్కొన్నారు కానీ ఈరోజు ఎందుకు వీళ్ళకందరికీ భయం వేస్తుంది వీళ్ళు చేసిన తప్పులు ఆ రకంగా ఉన్నాయి కదా సోషల్ మీడియాలో ఏ రకంగా అందరినీ ట్రోల్ చేయటం ఒకటి ఇంకొకటి ఏంటంటే వీళ్ళ నోటుకు వచ్చిన మాటలు మాట్లాడటం వాళ్ళు మాట్లాడే అసభ్యకరమైన వ్యా వ్యాఖ్యలు వచ్చినప్పుడు అంతా కూడా బీప్ సౌండ్లు పడేది న్యూస్ ఛానల్స్లో కూడా ఆ రకంగా మాట్లాడినప్పుడు భయం అనేది వాళ్ళకు ఉంటుంది కదా ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన ఏంటి వాళ్ళు చేసిన తీవ్రమైన పనులు ఏం పనులు చేశామనేది వాళ్ళకు ఒక ఐడియా ఉంది సో దాని తగ్గట్టే వాళ్ళు భయపడతారు కదా అదే వాళ్ళు జరుగుతూ ఉంది అంటే ఇప్పుడు అందరూ చేసే పనులన్నీ చేసేసేసి నాకేం తెలియదు నేను తప్పు చేశానప్పుడు నన్ను ఇప్పుడు క్షమించండి నాకు తెలియకుండా జరిగిపోయిందని అంటే ఎట్లా ఒప్పుకుంటారు నేను ఇక మీదట రాజకీయాల సన్యాసం తీసుకుంటాను ఇక నేను ఏ రాజకీయ పార్టీలో లేను అని అంటే నాకు సభ్యత్వం కూడా లేదు ఏ పార్టీ ఏ పార్టీ సభ్యత్వం లేదు అంటే మటుకు పోస్టులు మటుకు తీసుకుంటావా పోస్టులు ఉంటాయి సభ్యత్వం లేదంట అని ఇప్పుడు కొంతమంది ఏమంటే మా రాజకీయ మా పార్టీకి సంబంధించిన వ్యక్తే కాదు వాళ్ళు అని కొంతమంది చెప్తున్నారు ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఇప్పుడు తెలుస్తుంది కదా అంటే వీళ్ళందరికీ భయం ఏంటంటే వీళ్ళు చేసిన పనులు ఆ రకంగా ఉన్నాయి అందుకని వీడి ముందుకు ముందే భయపడిపోవటం ధైర్యంగా ఎదుర్కోవాలని అంటే తప్పు చేయకుండా ఉండాలి వీళ్ళందరూ తప్పులు చేసిన వాళ్ళే సో ఎదుర్కొనేదానికి భయపడుతున్నారు కేసులు ఎదుర్కోటే రేపు పొద్దున కేసులు పడి వీళ్ళ మీద ఇదేనప్పుడు ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడిన మాటలకి వీళ్ళు చేసిన పనులకి శిక్ష అయితే పడుతుంది కదా దానికోసం ఇప్పటికిప్పుడే ముందుకు ముందే వీళ్ళు మేము రాజకీయాల నుంచి వరుగుతు వైదొలుగుతున్నాం మాకు సంబంధం లేదు మేము వేరే రాష్ట్రం వెళ్ళిపోయి కూడా సెటిల్ అయిపోతాం మాకు ఇక్కడ వద్దు అంటే రాష్ట్రం వెళ్ళి దాటి వెళ్ళిపోతే కేసులు పోతాయా వచ్చి అటెండ్ అవ్వాల్సిందే అటెండ్ అవ్వాల్సిందే కదా చేసిన పనులు చేసిన మాట్లాడిన మాటలు అవన్నీ పోవు కదా సో పోసాని గారు అంటే ఏ రకంగా మాట్లాడారు అనేది అందరం చూసిందే కుటుంబంలో ఉన్న మహిళలతో సహా మాట్లాడారు ఈరోజు ఆయన నా భార్య నా కొడుకు అని చెప్పి వాళ్ళు రాజకీయాలు వద్దంటున్నారు మేము వెళ్ళిపోయి రాష్ట్రం వదిలిపోయాయినా మేము వాళ్ళని కన్విన్స్ చేసి నేను రాష్ట్రం వదిలిపోయి నా ఆస్తులన్నీ అమ్ముకొని నేను రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోయి వేరే రాష్ట్రంలో బతుకుతాను అంటున్నాడు అది ఆ కర్మ ఎందుకు వచ్చింది నిన్నెవరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే ఈ బాధలు ఉండేవి కాదు కదా రాష్ట్రం వదిలిపోయితే వెళ్ళిపోమని చెప్పి ఎవరు చెప్పట్లేదు కదా నువ్వు మాట్లాడిన మాటలకి ఈ రకంగా ఈరోజు ఈ తిప్పలు వచ్చాయి అనుకోవటమే అంటే కా కానీ ఏ రాష్ట్రం వెళ్ళినా కూడా కేసులు అనేది ఉంటాయి అవి ఎదుర్కోవాల్సిన బాధ్యత అయితే ఆయన మీద ఉంటుంది ఇంకోటి సాక్షి మీడియాకి కూడా చెప్తున్నారు అది ఇంకో రకమైన విడ్డూరంగా ఉంది అంటే ఒక సాక్షి మీడియా ఒకటి ఈయన మాట్లాడిన మాటలు కట్లు ఎడిటింగ్లు చేసుకొని పోస్ట్ చేసినట్టు ఉన్నాయి ఆయన మాట్లాడే మాటల చూడ సాక్షి మీడియాని గురించి మాట్లాడటం జరిగింది సార్ అంటే సాక్షి మీడియా ఆ రకంగా ప్రోత్సహించింది అనేది మనకు ఆయన లైవ్లోనే చెప్పారు అది చెప్పకనే చెప్పినట్టే అయ్యింది అంటే ఇవన్నీ కూడా ఇట్లాంటి రకమన్నీ ప్రోత్సహించి చేసింది జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేతులు దులుపుకున్నాడు వాడుకున్న రోజులు వాడుకున్నాడు వాళ్ళతో నానా మాటలు తిట్టించాడు ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పడి అరెస్ట్ అవుతుంటే సో దులుపుకుంటున్నాడు నాకేం సంబంధం లేదు వాళ్ళు మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు మేము వాళ్ళకి మెంబర్షిప్ లేదు మా పార్టీ అని చెప్పి అని అంటే వాళ్ళని ఏ రకంగా వాడుకున్నాడు యూజ్ అండ్ త్రో ఆ రకంగానే వాడాడు అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి ఇప్పుడు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా నేను ఏ పార్టీకి లే తరఫున మాట్లాడలేదు ఓటర్లాగా మాట్లాడితే ఎవరు మంచి ఉంటారో ఆ సైడ్ ఉంటా అన్నట్టు తను మాట్లాడారు అంటే ఇన్ని రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మంచి సైడ్ ఉన్నారా అంటే వీళ్ళందరూ మంచి మనుషుల లాగా చూడాలా అంటే ఈ మాటలు మాట్లాడిన వాళ్ళందరూ మంచి వాళ్ళలాగా కనిపిస్తున్నారా మరి పోసాని గారికి అంటే మంచి తరపున ఉంటాను అని అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మంచి వాడు కాకుండా పోయాడు ఇప్పుడు అంతే కదా ఇప్పుడు నా పార్టీలో లేను నాకు ఆ పార్టీ సభ్యత్వం లేదు అని అన్నాడు ఆయన మంచి ఆయన కూడా కాదనేది ఆయన నోటితోనే చెప్తున్నాడు నేను ఎవరి గురించి మాట్లాడినా అని చెప్తున్నాడు అంటే అప్పుడు అప్పుడు ఆయనకి ఆయన జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయనకి మంచి కనపడింది వైసీపీలో ఇప్పుడు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి పక్కకి తప్పుకునే దానికి ఎలాంటి మాటలైనా మాట్లాడతారు ఏ రకమైన పనులైనా చేస్తారు వీళ్ళు వీళ్ళకి అలవాటైన నోరు ఇది ఆగమంటే ఆగేది కాదు ఇది మళ్ళా మళ్ళీ వాళ్ళు అలాంటివే మాట్లాడుతూనే ఉంటారు ఎందుకంటే ఇప్పుడు రేపొద్దున ఇంకా ఎలక్షన్స్ బిఫోర్ మళ్ళా వస్తారు ఇలాంటి వాళ్ళు రేపొద్దున ఎలక్షన్స్ బిఫోరు మళ్ళా వస్తారు వచ్చి మళ్ళీ ఇలాంటివి మాట్లాడతారు కానీ ఎప్పుడూ కూడా సభ్య సమాజం సిగ్గుపడేటట్టు ఒక పొలిటికల్గా మాట్లాడే మాటలు ప్రెస్ మీట్లు పెడితే మాట్లాడాల్సిన మాటలు కాకుండా ఎవరైనా రాజకీయాలకి కొత్తగా రావాలనుకున్న వాళ్ళు కానీ రాజకీయంలో ఉండేవాళ్ళు కానీ భయపడేటట్టు మాట్లాడారు అంటే ఇక్కడ మనం వినాల్సినవి కాకుండా మా వేరే వాళ్ళు మా అంటే ఇలా మాట్లాడాలని చెప్పుకోవడానికి కూడా ఇబ్బందికరమైన మాటలు మాట్లాడారు అది మహిళల గురించే కావచ్చు ఎవరి గురించే అసలు మహిళ గు మహిళల గురించి మాట్లాడడం కాదు డైరెక్ట్ వాళ్ళ వీడియోలు మా వీడియోలు పెట్టడం జరిగింది అవన్నీ అవన్నీ తప్పనిపించలేదు అప్పుడు మరి వాళ్ళకి అప్పుడు అసలు అంటే వాళ్ళకి ఏంటంటే మాకు అధికారం ఉంది మేము ఏమైనా చేయగలుగుతాం మేము ఎంతకైనా ఇచ్చేయగలుగుతాం సో మేము అందరూ అందరూ మాకు భయపడాలి అనే ఒక ఉద్దేశంతో చేశారు ఇప్పుడు అధికారం కోల్పోయారు కోల్పోయిన తర్వాత ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఏం జరుగుతుంది ఏంటనేది సో ఇవన్నీ వీటన్నిటి మూలానే వాళ్ళు ఇప్పుడు భయపడిపోయారు అంటే వీళ్ళు చేసిన తప్పుల మూలానే వీళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు సో ఈ తప్పుల మూలాన రేపు పొద్దున ఇవన్నీ ఎవిడెన్స్లు ఉన్నాయి సాక్ష్యాలు ఉన్నాయి వీళ్ళు మాట్లాడిన మాటలు ఏ రకంగా దూషించారు ఎలాంటి మాటలు మాట్లాడారు అవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి సో అందుకని తప్పించుకునే విధానం లేదు సో అందుకని ఈ రోజు భయపడుతున్నారు అంటే తెలుగుదేశం వాళ్ళ మీద ఇన్ని కేసులు పడినా వాళ్ళు ఎదుర్కొంటా వచ్చారంటే తప్పు చేయలేదు నిజాయితీగా ఉన్నారు కాబట్టి ఈరోజు మీరు తప్పు చేశారు కాబట్టి భయపడుతున్నారు సో దీన్ని ఈ దీన్ని వదిలేసేసామనుకోండి రేపు పొద్దున ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇట్లాంటివన్నీ కూడా వదలకూడదు దీని అంటే తప్పు చేసిన వాడికి ఎప్పటికైనా శిక్ష అనేది ఉండాలి పడితే కానీ ఇంకొకరు ఇట్లాంటి మాటలు మాట్లాడరు అంటే బయట వచ్చి పొలిటికల్గా ఎవరైనా వచ్చి ఒక వాయిస్ ఇస్తే వాళ్ళని ఏమైనా మాట్లాడేయచ్చు అంటే ఎంత నోరు పెట్టుకొని ఎంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడితే వాళ్ళు చలామణి అవుతున్నారు సో ఒక పద్ధతిగా మాట్లాడి చేసే వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు సో అట్లాంటప్పుడు ఆ ట్రోలింగ్ అని ఆపాలి ఇలాంటివి జరగాలి ఇట్లాంటివి జరగకూడదు పొద్దున అని అన్నప్పుడు ఇలాంటి వాళ్ళని మటుకు ఈ రోజు క్షమిస్తే పొద్దున మళ్ళీ ఇవి రిపీట్ అవుతూనే ఉంటాయి క్షమించకూడే క్షమించే పనులు వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా లీగల్ గా ఎలాంటి యాక్షన్ అయితే ఉంటుంది అది అయితే చట్టపరంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది సో